హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనీ వరల్డ్. ఈరోజు మనం చూడబోతున్నాము రైస్ ఐటెం టొమాటో రైస్. ఇది స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం 2 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం 2 రెమ్మల కరివేపాకు తరుగు యాడ్ చేసుకుందాం. వీటిని ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి అలా ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజు టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని ఇలా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఈ టమాటాలన్నీ మెత్తగా కుక్ అవ్వాలి. ఈ మసాలాల్లో కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, మన టమాటాలు బాగా కుక్ అయ్యాయి, ఆయిల్ కూడా బయటకు వచ్చింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా 1/2 గంట సేపు నానబెట్టుకున్న 2 కప్పుల బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రైస్ని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకొని లిడ్ పెట్టి 1-2 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఒకసారి బాగా కలుపుకోండి. బాస్మతి రైస్ వేస్తే జాగ్రత్తగా కలుపుకోండి, లేదా రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు ఎసరు కోసం వాటర్ యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ తీసుకోండి, మామూలు రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టి 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి లిడ్ తీసి ఇలా మిక్స్ చేసుకోండి, లేదంటే ముక్కలన్నీ పైన ఉండిపోతాయి. చూసారా, మన టొమాటో రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైతా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అది యాడ్ చేసుకోండి 1 బౌల్లో. ఇందులోనే ఇప్పుడు 1/2 క్యారెట్ తురుముకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, పెరుగుని మెత్తగా ఇలా స్పూన్తో మెత్తగా అనుకొని అది యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇంతేనండి, మన రైతా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ని మనం రైతాతో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.